ఐకో హట్టుకు సంబంధించిన అడ్వకేట్ సుంకర నరేష్ ఉన్నాడు కదా, సుంకర నరేష్ కూడా కొన్ని అంశాల మీద పోరాటం చేస్తే అతని మీద దుండగులు దాడి చేసి తన కార్ను ఏంది గుద్దే ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకలను చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఆ అంశానికి సంబంధించి కూడా సుంకర నరేష్ గారికి ఒకసారి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిండు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేష్ భాయ్, గుడ్ ఈవినింగ్. నరేష్ భాయ్, గుడ్ ఈవినింగ్. రజనీ గారు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదండి. రైట్, మీకు ఏం జరిగింది? మీ కారణం ఎవరు గుద్దిల్లు? అసలు ఏం జరుగుతుంది? ఒక విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీ అందరికి తెలిసిన విషయమే, మనం వైఆర్టీవీ వేదిక ద్వారానే మనము కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ని ఏ విధంగా అన్యాయకాండం అవుతుంది, ఏ విధంగా వాటికి సంబంధించిన వ్యక్తులు ఇన్నోసెంట్ పీపుల్ ని మోసగించి ఏ విధంగా వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అనే ఎన్నో విషయాన్ని మనం వైఆర్టీవీ వేదిక ద్వారానే నేను వెళ్ళిపుచ్చడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇటువంటి ఎన్నో వేల కోట్ల అక్రమాల్ని నేను కోర్టుల ద్వారా కూడా సంబంధించిన న్యాయస్థానం ముందు తీసుకెళ్లి ఎవరైతే కనుక ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడంలో కూడా ప్రముఖమైన పాత్ర, అంటే ఒకటి కాదు రెండు కాదు, మన తెలంగాణ సమాజంలో జరిగే ఏవైతే కనుక ప్రముఖమైన ఏవైతే కనుక ఇన్ఫ్లుయెన్షియల్ కేసెస్ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా నేను ప్రముఖ పాత్ర పోషిస్తున్నాను అనడంలో ఎటువంటి నిస్సంశయం అయితే కనుక లేదండి. అయితే ఇందులో భాగంగా ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి కేసులు కానీ టేకప్ చేసినప్పుడు రిటర్నింగ్ కాల్స్ కానీ అదేవిధంగా కొన్ని ప్రైవేట్ నెంబర్స్ కొన్ని ఫారెన్ నెంబర్స్ నుంచి వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీ సంగతి ఎందుకు నిన్ను పంపుతాము అది ఇది అని చెప్పి కూడా టెక్నింగ్ కాల్స్ అనేది వస్తూ ఉంటాయండి. అయితే నిన్న నేను ఫ్యామిలీతో మన సికింద్రాబాద్ దగ్గర నుంచి లగడి కప్పులు వెళ్తున్నప్పుడు బేగంపేట్ ఫ్లైఓవర్ మీద TS09EL55 ఇది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అని అంటే కనుక ప్రదీప్ కుమార్ తిరికొండ కింద మధుసూదనాచారి అంటే ఎవరు అంటే కనుక మన ఫార్మర్ స్పీకర్ తెలంగాణ అండి. ఆ అడ్రస్ వచ్చేసి బంగ్లా నెంబర్ 9 మినిస్టర్ క్వార్టర్స్ కుందనబాగు బేగంపేట్ హైదరాబాద్ ఇన్నోవా వెహికల్ అండి. ఈ ఇన్నోవా వెహికల్ నుంచి ఎవరైతే కనుక ఆర్పీ మీద ఫోటో ఉందో ఆ వ్యక్తి, ఆ పక్కన వేరే వ్యక్తి ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కూడా నన్ను హన్ చేసుకుంటా నాకు కట్టలు కొట్టుకుంటా ఎంత ఉంటే కనుక ఇటువంటి ఏవో దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి నేను చాలా జాగ్రత్తగా సెంటర్ నుంచి ఎంత ఉంటే కనుక బేగంపేట ఫ్లైఓవర్ నా వెహికల్ అంటే నేను కూడా 4-వీలర్లోనే ఉన్నాను ఎక్కగానే ఆ ఫ్లైఓవర్ నుంచి హిట్ చేసి కిందకి వేసే క్రమంలో వాళ్ళు ఇక్కడ ఫాస్ట్ గా నా మీదకి రావడం జరిగిందండి. నేను అలాంటి ఈ కార్ ని మధ్య తీసుకెళ్తే వాళ్ళు రాసి వచ్చి వాళ్ళ యొక్క కార్ బ్యాక్ సైడ్ నుంచి నా ఫ్రంట్ సైడ్ ఇచ్చి నాకు డెత్ పెట్టుకోవడం జరిగిందండి. ఇంకొకసారి కనుక ఫర్దర్ గా నువ్వు ఎటువంటి వీడియోలు చేసినా ఎటువంటి కేసులు కూడా నువ్వు బయట సమాజానికి తీసుకుని వచ్చినా కూడా ఈసారి వార్నింగ్ కొడుతు డైరెక్ట్ బయట పంపించారు అని చెప్పి అటువంటి వార్నింగ్ ఎవరిచ్చారు అది ఎవరిచ్చారు? ఈ ఎవరైతే కనుక ఈ ప్రదీప్ కుమార్ తిరుకొండ అని చెప్పి ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చాడండి. దేనికోసం ఇచ్చారంటే వారి వ్యక్తిగత విషయాలు అంటే వాళ్ళకి సంబంధించిన కేసులు ఏమైనా వాదిస్తున్నారా? ఎటువంటి పేరు చెప్పలేదండి. కనుక ఇంకా ఫర్దర్ గా ఏ వ్యక్తి పేరు అని బయట పెట్టినా సరే ఎటువంటి స్కామ్ల మీద నువ్వు మాట్లాడినా కూడా ఈసారి సరాసరి పైకి పంపిస్తామని చెప్పి చెప్పారండి. వాళ్ళు ఎటువంటి పేరు అంటే ఆ స్కామ్ గురించి కానీ ఈ స్కామ్ గురించి కానీ ఎటువంటిది కంటెక్ట్ చేయలేదండి. ఓకే, ఇవన్నీ కూడా సదరు పోలీస్ చెప్పి నేను ఇమ్మీడియట్ ఏం చేశాను అంటే కనుక బేగంపేట సిఐ గారికి ఇమ్మీడియట్లీ నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్ నెంబర్ నేను ఆయనకి చేయడం జరిగింది, ఆయన దాన్ని ఫేస్ చేస్తామని పని అన్నారు. ఇమ్మీడియట్లీ నేను టీపీ గారికి అదేవిధంగా డీజీపీ గారికి అదేవిధంగా డిసిపి గారికి అదేవిధంగా స్టేషన్ ఆఫీసర్ వారికి నేను ట్విట్టర్ లో ఉన్నాను, అదేవిధంగా మెయిల్స్ లో పెట్టడం జరిగింది, అదేవిధంగా బేగంపేట పోలీస్ స్టేషన్ ఇన్ని పర్సన్ వెళ్ళి ఇన్ రైటింగ్ లో కంప్లైంట్ ఇచ్చి నేను అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే, మొత్తానికి మిమ్మల్ని ప్రశ్నించే గొంతుకను చంపాలని నేరుగా చంపేద్దామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సమాజంలో ప్రజలందరూ అనుభవించండి అంత పట్టపాదులు అటువంటి డెత్ సెట్ ఇస్తారో తట్టు రద్దీగా ఉంటే బేగంపేట ఫ్లైఓవర్ మీద అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక అడ్వకేట్ల మీద కానీ సామాన్య జనాల మీద కానీ జరిగే దాడులన్నీ కూడా మన తెలంగాణ సమాజంలో పట్టపాదులు నడిగవుడి మీద అందరూ చూస్తున్నప్పుడే జరుగుతున్నాయండి. ఇప్పుడు వామన్రావు గారి అదేవిధంగా నాగమణి గారి హత్య చూసినట్లయితే కనుక పట్టపాదులు నది రోడ్డు మీద బస్సులు అన్ని వెళ్తున్నప్పుడే హత్య చేయడం జరిగిందండి. అదేవిధంగా మన వరంగల్ కి సంబంధించిన అడ్వకేట్ ని కూడా అంతే ప్రజల పక్కన చంపడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే కనుక మా వెనక ఒక అధికారం ఉంది లేదంటే కనుక మా వెనక డబ్బున్న నాయకులు ఉన్నాడు మా వెనక రాజకీయ బలం ఉంది మమ్మల్ని ఎవరైనా తింటాడో పోలీసు కెపాసిటీ మాకు ఉంది మేము రాజ్యాంగ వ్యవస్థను మార్చగలము అవి మా సొత్తు మా పాకెట్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఛార్జ్షీట్ లేడం రాదా మా అయితే ఏం చేస్తాయి న్యాయస్థానానికి వెళ్తారు న్యాయస్థానానికి ఏం చెప్తాం మాకు తెలియదా అంటే ఈ పొగరు తలకెత్తిపోయి మన లాంటి ప్రశ్నించి గొంతుకుల్ని తొక్కేస్తే వాళ్ళు యథాగతిగా దోచుకోవచ్చు దాచుకోవచ్చు అని చెప్పి ఎట్టాచార్ల పనుల మళ్ళీ కొనసాగించే దూరం కోసం ఈ రోజు సమాజం ముందుకు పోతుందండి. రైట్, థ్యాంక్ యూ అండి. మీకేం కాకుండా అండగా మాత్రం మేము ఎల్లప్పుడూ ఉంటాం. థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. రైట్, చాలా సంతోషం.
చూడండి వైఆర్టీవీకి గానీ మీకు గానీ ఎందుకు అంటే కనుక అన్ని విధాలా ప్రజలకు సంబంధించి గానీ నాలాంటి వాళ్ళకి సంబంధించి గానీ ఏదైనా సరే ఒక సామాన్యుడు గుంతుకి నష్టం కలిగినప్పుడు కానీ సామాన్యుడు గుంతుకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ చూసిరు కదా ప్రశ్నించే గొంతుక సుంకర నరేష్ ఎందుకంటే వివిధ పార్టీలకు సంబంధించో లేకపోతే ఏ పార్టీ కాదు కేవలం ఆయన మీద నిన్న దాడి చంపేస్తాం అంటూ చెప్తున్న పరిస్థితి మీరు తెలంగాణలో ఇప్పటి వరకు నేను చెప్పిన కదా చాలా అంశాలు ఎందుకు ఇది ఎగ్జాంపుల్ గా నేను కాల్ చేశాను అంటే నిన్న రాత్రి ఆ పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ ఇచ్చి తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం నన్ను ఇట్లా హత్య చేసే కుట్రలు జరుగుతున్నాయి నడి రోడ్డు మీదనే కారును ఓవర్టేక్ చేస్తూ కట్టులు కొడుతూ చంపేస్తా నిన్ను ఇంకొకసారి ఎలాంటి కేసులు వాదించిన ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మాట్లాడండి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని మార్చలేమా ఇలాంటివి జరగలేవా ఇలాంటివి జరగవా ఏం చేయాలి ఏం కథ అంటే చూసిరు కదా చివరికి ఒక హైకోర్టు అడ్వకేట్ను నడి రోడ్డు మీద చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల కూడా చంపేసే ప్రయత్నం అయితే చూసిరు కదా ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం ఒకసారి మీరే చెప్పండి తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఏం మాట్లాడాలి హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పాలనా హైకోర్టు అడ్వకేట్ను డైరెక్ట్గా మేము చంపేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కదా హైకోర్టు అడ్వకేట్నే చంపేస్తా అని చెప్తున్నారు మీరు కేసులు వాదించవచ్చు లేకపోతే ఏదన్నా చేస్తే ఖచ్చితంగా కూడా చంపేస్తామన్న పరిస్థితి చెప్తున్నారు కదా ఇప్పుడు ఏం చెప్దామండి ఏం చెప్దాం చెప్పుర్రు ఇప్పుడు ఇది తెలంగాణలో పరిపాలనకు సంబంధించి ఇక మళ్ళేమన్నా అంటే ఏమంటారు అంటే లేదు రంజిత్ అన్న నువ్వు టీఆర్ఎస్ పార్టీ లెక్క మాట్లాడుతున్నావు అని కొందరు అంటారు నేనేమంటున్నా అంటే పార్టీలతో నాకు సంబంధం లేదు నాయన రాజకీయాల మీద విసుగెత్తిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కనే నాకు తెలిసి బహుశా నా ఒపీనియన్ ప్రకారం అట్లున్నది రాజకీయాలు ఇప్పుడు ఈ రాజకీయాల పరిస్థితి ఏంది అంటే ఆ రాజకీయ నాయకుడికో ఈ రాజకీయ నాయకుడికో లేకపోతే ఇతరత్రుల్లో లేకపోతే ఇంకెవరన్నా జరిగితే ఏం జరుగుతుంది అంటే లాస్ట్కి వచ్చే పరిస్థితికి ఇదే అడ్వకేట్ను హత్య చేస్తామని నడి రోడ్డు మీద కంప్లైంట్ చేస్తే డీజీపీకి అందరికీ మెయిల్ పెట్టిన పరిస్థితి